శాస్త్రి గారు, ఇదే సందర్భంగా ఒక మంచి దాంపత్య జీవితాన్ని చూసిన మీరు, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అంటే విడాకులు ఎంత ఫ్రీక్వెంట్ అయిపోయాయి అంటే అసలు ఒక 1 ఇయర్లోనే, పెళ్ళైన 1 ఇయర్లోనే 5 మంత్స్కి 6 మంత్స్కి విడాకులు ఇలా చూస్తూ ఉన్నాం. దీనికి ఏం చెప్తారు? నాకు ఏమనిపిస్తుందంటే, నేను నాకు ఈ పోలీస్ శాఖలో చాలామంది మిత్రులు ఉన్నారు. భగవద్గీత ఫౌండేషన్కి ఫాలోయర్స్ లాగా, జేడి లక్ష్మీనారాయణ భగవద్గీత ఫాలోయర్ ఆయన. మన ఫౌండేషన్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకు భగవద్గీత అవేర్నెస్, భగవద్గీత నిత్య జీవితంలో అది ఎలా ఉపయోగపడుతుంది, అది ప్రపంచానికి ఎలా, మానవ మనుగడికి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ ఆయన దాన్ని కొంత తెలుసుకుని ఆయన ఆయన లెక్చర్స్లో ఆయన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా భగవద్గీత లేకుండా మాట్లాడాడు ఆయన. తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారితో పాటు మన ఈ క్రైమ్, సైబర్ క్రైమ్ ఎస్పీ రామ్మోహన్ రావు గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఫాలోయర్స్. వీళ్ళందరూ వీళ్ళతో ఎప్పుడన్నా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాలు అన్నారు, మేము పెళ్ళిళ్ళకి వెళ్ళటం మానేసామండి అని. ఎందుకని అంటే చాలా దారుణమైన అంటే ఎక్స్పీరియన్స్తో కూడిన సమాధానం చెప్పారు. అదేంటంటే, మనం అసలు ఈ సిటీల్లో సాయంత్రం పెళ్ళంటే ఆ టైంలో ఉన్న మీటింగులు మానేసుకుని ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వీళ్ళ కోసం గిఫ్ట్ కొనడం కోసం ఎక్కడెక్కడికో తిరిగి ఇంత టైం స్పెండ్ చేసి ఈ ట్రాఫిక్లో పడి ఈ నరకం అనుభవిస్తూ పోయి 4 అక్షింతలు వేయడానికి 400 మంది క్యూలో నిలబడి ఫైనల్గా వాళ్ళు అక్షింతలు వేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శతమానం భవతి అన్యోన్య దాంపత్య సుఖప్రాప్తిరస్తుని ఆశీర్వదించి ఇంత చేసి మనం ఏదో కాస్త పెట్టిన తిని మనం బయలుదేరి ఓ రోజంతా దానికోసం మనం కేటాయిస్తాం. ఆ తర్వాత వాళ్ళకి మనకి ఏదో కొంత గ్యాప్ వస్తుంది, మళ్ళీ సంవత్సరం తర్వాత వాళ్ళు నా వాళ్ళ పేరెంట్స్ ఏదో కనిపిస్తే ఎలా ఉన్నారు మూర్తి గారు అంటే బాగానే ఉన్నాం, ఎలా ఉంది పాప ఎలా ఉంది మ్యారేజ్, మీ అల్లుడు ఎలా ఉన్నాడు పాప అంటే అదేంటి మీకు తెలియదా వాళ్ళు ఒక డైవర్సీ కదా అని క్యాజువల్గా అనేస్తుంటే ఇదే ఎందుకు అంటే వాడు ఏదో చెప్తాడు. అలాంటి ఫ్రీక్వెంట్గా వింటున్నప్పుడు షాకింగ్ అనిపించింది, హౌ ఇర్రెస్పాన్సిబుల్ దే ఆర్. ఒక పెళ్ళంటే ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది, పెళ్ళంటే 2 కుటుంబాలకు సంబంధించింది మాత్రమే కాదు, పెళ్ళంటే మొత్తం సమాజానికి సంబంధించింది, ఫ్రెండ్స్, ఫిలాసఫర్, గైడ్స్, చుట్టాలు. ఇన్ని 100 మంది 1000 మంది వస్తే, ఇంతమంది ఆశీర్వదిస్తే, అంతమంది సమయం కేటాయిస్తే నీకేం అసలు బాధ్యత లేదా? వాళ్ళు ఆన్సర్బుల్ కదా, మొన్న నేను ఇంత ఖర్చు పెట్టి నిన్ను ఆశీర్వదించాను కదా, నువ్వు మీరిద్దరూ విడిపోతే నన్ను అవమానించినట్టు కదా, ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని అవమానించినట్టే. అది ఏ ప్రిపరేషన్ లేకుండా పెళ్ళేలా చేసుకుంటారండి? ఏ ప్రిపరేషన్ లేక ఉద్యోగానికి ప్రిపరేషన్ ఉంటుందా ట్రైనింగ్ పీరియడ్ అని? పెళ్ళికి ట్రైనింగ్ పీరియడ్ ఏంటి? పెళ్ళికి ట్రైనింగ్ పీరియడ్ అంటే అర్థం ఏంటంటే వివాహ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవటమే. ఫస్ట్ మీరు ముందు మొదటి 6 నెలలు నేను పెళ్లి చేసుకోబోతున్నాను, పెళ్లి అందుకు మానసిక సంసిద్ధత కావాలి, లేకుండా పెళ్లి చేసుకుని ఏం చేస్తారా? పెళ్ళి అంటే శరీర కలయిక కాదు కదా, పిల్లలు పుట్టడం కోసం కాదు కాదు కదా. నిన్ను పరిశీలించే సమాజం మీద నీ ప్రభావం చాలా ఉంటుంది. ఓహో అంటే 1 ఇయర్లో పెళ్లి చేసుకుని విడిపోయే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అనుకుంటు చాలామంది అనుకుని నేను ఫాలో అయిపోతే అసలు ఏం అర్థం చేసుకున్నారని పెళ్ళిదాకా వచ్చింది? ఏ తమాషా అనుకున్నారా? ఎంత డబ్బు ఖర్చు, ఎంతమంది కష్టం ఖర్చు, ఎంతమంది మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఎంతమంది సమయం ఖర్చు, ఇదంతా కలిపి ఇర్రెస్పాన్సిబుల్గా వృధా చేస్తే తోలు తీసి పారేయాలి, వాళ్ళని తోలు తీయాలి. కానీ అలానే శాస్త్రి గారు, ఇప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళు పడకుండా అలా కలిసి ఉండాలా అని అడిగే ఇది కూడా చెప్పండి. అసలు నేనేంటిది, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవద్దు అంటున్నా, ఏం నష్టం లేదు. మీరు చేసుకున్నందువల్ల లోకానికి లాభం లేదు, మీరు చేసుకోబోనందువల్ల నష్టమూ లేదు. చేసుకుని కనుక ఇలా చేస్తే ఆ ఇంట్లో వాళ్ళ మీద, ఆ పక్కింటి వాళ్ళ మీద, ఆ ఏమంటారు ఆ స్ట్రీట్లో ఉన్న వాళ్ళ మీద, ఆ సమాజంలో అంతే కదా. ఇప్పుడు ఇదివరకు ఇద్దరికి గొడవ వస్తే ఒక గంట తర్వాత ముందు సైలెంట్ అయిపోయి మీ కోపం వచ్చింది, కోపానికి వెలికేయకూడదు, రెండోవాడు సైలెంట్ అవ్వాలి, తర్వాత ఇద్దరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాలేదనుకో ఇంకా దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. ఈ డిస్కషన్లో కూడా కావటం లేదనుకో ఎక్కడో ఈగో తాండవిస్తోందని అర్థం, అదేదో దాన్ని ఆ లోపం అనేది సరిదిద్దుకోవాలి. అప్పటికీ కాలేదనుకోండి ఇంకా ఈగోతో కూడా కాకపోతే వాడు శిక్ష అనుభవించాల్సిందే,
దానికి ఈగోని అంటే మీరు తుంచుకోవడం కూడా కాకపోతే అసలు సాధ్యం కాదు. అది ప్రే పెళ్ళి అంటే అర్థం ఏంటంటే, మీరు ఇందాక యునీక్ అని చెప్పానే, సృష్టి అంటే యునీక్ అని చెప్పానే, యునీక్ అంటే అర్థం ఏంటంటే ఒకరికి ఒకరికి సంబంధం ఉండదు, ఒకళ్ళ ఆలోచనలు ఇంకోళ్ళ ఆలోచనలకు సంబంధం ఉండదు. అట్లా సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు సంబంధం పేరుతో సంబంధం కుదుర్చుకుని ఒక షెల్టర్ కిందకు వచ్చిన తర్వాత జీవితం అంటే అర్థం ఏంటి, ఏం అర్థం చేసుకోవాలంటే జీవితం అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తల ప్రయాణం అంటే మరణించే వరకు ఒకళ్ళనికొకళ్ళు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంతో కూడిన ప్రయాణం పేరే పెళ్ళి. అంతే, వాళ్ళు అర్థం కారంతే. అతను పూర్తిగా అర్థం కాడు, ఆవిడ పూర్తిగా అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి మీకు కోపం వచ్చినప్పుడల్లా వీళ్ళు ఏమైనా ప్లస్ పాయింట్ ఉందా దాన్ని ఆలోచించి అది ఆ పాయింట్ బాగానే ఉంది కదా అనుకోవడం. అసలు వదిలేసుకోవాలంటే అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవడం? వదిలేసుకోవడమే నువ్వు ముందు మొట్టమొదట నువ్వు ప్లాన్ చేసుకుంటే అలా కాదు కదా. ప్రతిదానికి ఒక పాజిటివ్ లక్ష్యం ఉండాలి, దాంతో కదా చేసుకోవాల్సింది. మంచి సమాజం ఇవ్వగలగాలి. ఇద్దరు కొట్టుకు తెస్తుంటే ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు విని ఓహో అంటే పెళ్లిలో సుఖం లేదనమాట, పెళ్లి దరిద్రం అనమాట, ఎవడు మాత్రం సుఖంగా ఉన్నాడు అని ఫీల్ అయ్యాడు అనుకోండి, వాడు ఏమైనా కావచ్చు, వాడు పెళ్లి చేసుకోకపోవచ్చు, లేదా ఆడవాళ్ల పట్ల వాడు శాడిస్ట్గా ప్రవర్తించవచ్చు, ఓ నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. లేదా కూతురుంటే మగవాళ్ల పట్ల ఒక ఏమంటారు ఒక వ్యతిరేక భావన కలగ, అది కాదు కదా సార్. అది ఎలా అవుతుంది? అది సమాజం అంతా ఇలాగే అనుకోవచ్చా? ఇలాగే ఇలాగే ఉంటుందా? కాదు కదా. ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారా? ఉండరు కదా. మా అమ్మ ఒరే పిచ్చి పెట్టి పిచ్చి పిచ్చి పాటలు పాడకూడదు నాన్న అని అన్నమయ్య పాటలను కీర్తనలన్నీ నేర్పించేది. శాస్త్రీయ సంగీత పరిమళం అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా, ఘంటసాల పాటల పరిమళం నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. ఇప్పుడు వీళ్ళేంటి, మిగతా వాళ్ళతో సమానంగా ఇప్పుడు పెళ్ళాలను కొట్టేసి తాగి వచ్చి అట్లా డిస్టర్బ్ చేసేవాళ్ళతో సమానంగా మా నాన్న నేను పోల్చుకోగలనా? ఉన్నారు కదా, మహానుభావులు ఉన్నారు కదా. సో అలా ఉండటానికి ప్రయత్నించండి, అది చెప్పాల్సింది వాళ్ళకి. ఈ తరం పాటలు ఏమైనా మీకు నచ్చాయా?